సన్న ధాన్యం కొనుగోళ్ల కోసం నల్గొండ జిల్లా అధికారులు అమలు చేస్తున్న టోకెన్ల విధానం గందరగోళానికి దారితీస్తోంది. సరైన రీతిలో ఇవ్వటం లేదంటూ నిన్న ఆందోళన బాట పడితే ఇవాళ అసలు టోకెన్లే ఇవ్వటం లేదంటూ రైతులు ధర్నాకు దిగారు. వేములపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నల్గొండ మిర్యాలగూడ రహదారిపై బైఠాయించారు. అటు మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయం ముందు ఖమ్మం రహదారిపై రాస్తారోకో చేశారు. నిన్న ఒక్కరోజు మాత్రమే ఇచ్చి ఇవాళ అయిపోయాయని చెప్పడంతో సాగుదారులు ఆగ్రహానికి గురవుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సన్నధాన్యం విక్రయాల కోసం రైతులకు అధికారులు కేటాయిస్తున్న టోకెన్ల విషయంలో గందరగోళం నెలకొంటుంది. అయితే మిర్యాలగూడ ప్రాంత రైతులు మాత్రం ఎక్కడికక్కడ రహదారులపైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నిన్నటి నుంచి టోకెన్లు జారీ చేసేందుకు గాను మొన్న మంగళవారం నుంచి కూడా ఈ ప్రక్రియను చేపట్టారు అధికారులు. మొత్తంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా 900 టోకెన్లు, అటు సూర్యాపేట జిల్లాలో 600 టోకెన్లు, మొత్తంగా రోజుకు 1500 టోకెన్లు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఇలాంటి పరిస్థితులు అంటే ఈ 1500 టోకెన్లు ఎటు సరిపోవడం లేదంటూ కూడా అన్ని చోట్ల కూడా అన్ని మండలాల్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంటలు కోసి ధాన్యం ట్రాక్టర్లోకి తరలించాము, ఇలాంటి పరిస్థితుల్లో రంగుమారే ప్రమాదం ఉంది. అయితే రంగుమారే ప్రమాదం ఉంది, మేము ముళ్ళకు వెళ్ళి అమ్ముకుంటామంటే అధికారులు టోకెన్లు జారీ చేస్తామన్నారు. కానీ సరైన రీతిలో టోకెన్లు ఇవ్వడం లేదంటూ ఎక్కడికక్కడ ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆగ్రహవేశాలతో రహదారులపైకి వస్తున్నారు. నిన్న కూడా మిర్యాలగూడలో ఆందోళన నిర్వహించారు. ఈరోజు వేములపల్లి మండల కేంద్రం ఎదుట అది నల్గొండ మిర్యాలగూడ రహదారిపై బైఠాయించారు. అటు ఖమ్మం రహదారిపై మిర్యాలగూడ సెంటర్లో ఖమ్మం రహదారిపై ఆందోళన నిర్వహించారు. ఇప్పుడు వేములపల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట రైతులు ఉన్నారు. ఇక్కడ టోకెన్ల కోసం ఉదయం నుంచి బారులు తీరి ఉన్నారు. అయితే నిన్న వీళ్లకు చీటీలు రాసిచ్చారు, ఈరోజు వస్తే టోకెన్లు ఇస్తామని. కానీ ఈరోజు నిన్న చీటీలు ఇచ్చినా కూడా ఈరోజు టోకెన్లు ఇవ్వడం లేదంటూ ఆందోళన బాటపట్టారు. ఇప్పుడు కొంతమంది రైతులు మనతో ఉన్నారు. మీరు నిన్న టోకెన్ల కోసమని చీటీలు తీసుకున్నారు, ఈరోజు టోకెన్లు ఇస్తామన్నారు, ఏంటి పరిస్థితి? ఎందుకు నిన్న ఏమన్నారు అంటే ఒకసారి ఉదయం 6 గంటలకు వచ్చినామండి, వస్తే టోకెన్లు ఇవాళ సీరియల్ రాసుకుంటాము, రేపు టోకెన్లు ఇస్తామని చెప్పారు. సర్లే అని లైన్లో ఉండి మధ్యాహ్నం 1 గంట వరకు అందరం లైన్లో ఉన్నాం. ఉండి సీరియల్ రాయించుకుంటూ సరే మీరు రేపు రాపు పోండి రేపు రారని అంటే మేము వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయి మళ్ళీ అదే తెల్లారి 6 గంటలకే మళ్ళీ వచ్చేస్తే ఇవాళ ఏమంటారు అసలు మీకు టోకెన్లే లేవు రేపు రాపోరు అంటారు. మేము నిన్న సీరియల్ రాయించిన ఇవాళ టోకెన్ వస్తుందని లోడ్ గోయించుకొని ఒడ్లు తీసుకొచ్చినాం. ఇవాళ టోకెన్ లేవు రేపు అంటారు. ఆ ఒడ్లు ఎటుపోవాలి మాకు? ఇవాళ నిన్న గోసిన ఒడ్లు ఎటుపోవాలి? ఏమన్నా అంటే మేము ఇవాళ టోకెన్ ఇస్తే ఇవాళనే ఇవాళ టోకెన్ ఇస్తే ఇవాళనే రాయించుకొని రా అంటుండి. ఇవాళ అనగానే ట్రాక్టర్ రెడీగా ఉండొద్దా? మిషన్ మా సొంతమైతే కాదు కదా, మిషన్ ఇవాళ సీరియల్ పెడితే 3-4 రోజులకు వస్తుంది, ట్రాక్టర్కో సమయం దొరికేటట్లేదు. మేము ఇవాళ డేట్ ఇస్తాం, మీరు ఇవాళనే కోసుకొని రావాలంటే ఎట్ట ఆ పరిస్థితి ఎట్లా నడుస్తుంది మా ఆందోళన? ఇప్పుడు ఇప్పుడు నిన్న రసీదులు ఇచ్చే సమయంలో మీకు ఏమని చెప్పారు ఇక్కడ మీరు ఎంపీటీఓ కార్యాలయంకి వచ్చినప్పుడు? నిన్న మేము ఎంపీటీఓ కార్యాలయంకి వచ్చినప్పుడు 6 గంటలకు వచ్చాం అందరం, రైతులందరం 6 గంటలకు వచ్చి క్యూ కట్టాం. క్యూలో నిలబడ్డప్పుడు 300 టోకెన్లు ఇస్తామన్న వాళ్ళు లాస్ట్కు రైతులకు ఏం చెప్పారంటే ఈరోజు 300 ఇవ్వం, 150 టోకెన్లు రాస్తాం, ఈరోజు రాసినాటిని రేపు ఉదయం ఇస్తాం, ఉదయం రండి అని చెప్పి రైతులకు చెప్పడం జరిగింది. అప్పుడు రైతులు 1 గంట దాకా ఉండి ఆకలికి కనీసం బాబు ఒక బాబు ఇక్కడ అడ్డం పడ్డాడు, కండు తిరిగి కూడా అడ్డం పడ్డాడు, ఏం తిని రాకుండా వచ్చి కండు తిరిగి అడ్డం పడ్డాడు. కనీసం మమ్మల్ని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు, కనీసం మంచినీళ్ళు లేవు, అన్నం లేదు, ఎలాంటిది ఏం లేకుండా కూడా వచ్చి రైతు క్యూలో నిలబడితే 300 టోకెన్లు ఇస్తానన్న కాడ 150 టోకెన్లు రాసినా సదురుకొని వెళ్ళిపోయారు రైతులు 1 గంట దాకుండి. మిషను సొంతం కాదు రైతుకు, ట్రాక్టరు సొంతం కాదు, నాటు పెట్టేటప్పుడు ఇబ్బందే, నమ్మి నానబోస్తే పుచ్చిబూరలయ్యానన్న సందనంగా ఉంది. నమ్ముకొని సన్నరకం రైతు సన్నరకం పెట్టుకోవాలని రైతుకు చెప్పారు ప్రభుత్వం, సన్నరకం ఓట్లు పెట్టుకున్నాం. ఇప్పుడు మీరు యాక్చువల్లీ అంటే అధికారుల విధానం ఏంటంటే టోకెన్లు ఇచ్చిన తర్వాతనే ధాన్యం తేవాలనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పటికే మీరు ధాన్యం కోసి ఉన్నారు, కొంతమంది చాలామంది రైతులు కూడా ధాన్యం తెచ్చినామంటున్నారు, ట్రాక్టర్లో ఉంది అంటున్నారు, వాటి పరిస్థితి ఏంది? మరి అదే మేము అడిగేది, ఇప్పుడు ఇస్తానన్నాడు ఇస్తలేదు, ఆడ కోసినాం ఆడ పెట్టినాం, కోసేస్తే ఆపుతుండు, పైన వర్షం వస్తుంది, ఎడిపోవాలి మేము సంవత్సరం పంట అయ్యాలనేమో సన్నోట్లు సన్నోట్లు అని ఓనిష్టం వచ్చినట్టు ఆడ పట్టుకొని ఎక్కడ బతుకోడు అక్కడ బతుకు, అయ్యాలనేమో అందరికీ నేను దాతా అన్నీ నేను పెంచుతా అని అయ్యే పెట్టవని ఇవాళ అందరు అయ్యే పెట్టుకున్నారు. రైతులు ఈ మోపిన బస్సు ఛార్జీలకే పెట్టుకొని తిరిగి వస్తున్నాం, అవి రమ్మంటూరు ఇస్తలేదు, రమ్మంటూరు ఇస్తలేదు, మేము ఎడిపోవాలి, మా పరిస్థితి ఏంది? ఇది అంటే మొత్తంగా మిల్లుల సామర్థ్యం మేరకే టోకెన్లు జారీ చేస్తామని అధికారులు అంటున్నారు. అయితే మిల్లుల సామర్థ్యం మేరకు జారీ చేసినా కూడా రైతులు మాత్రం తెచ్చిన ట్రాక్టర్ల రంగు మారే ప్రమాదం ఉన్నందున ఇప్పటికిప్పుడు కొనాలని కూడా అంటున్నారు. అయితే గత వారం రోజులుగా పెద్ద ఎత్తున కూడా ధాన్యం కొన్నారు, అంటే 100,000 మెట్రిక్ టన్నులు కూడా ఇప్పటిదాకా కొనుగోలు చేసినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికీ రోజుకు 1500 టోకెన్లు ఇవ్వడం ద్వారా ఇప్పటికి రోజు కూడా 2000 మెట్రిక్ టన్నులు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా మిల్లర్ భావిస్తున్నారు. అంటే 2000 ట్రాక్టర్లు కూడా వీళ్ళు కొనే అవకాశం ఉంది, కానీ 2000కు మించి ట్రాక్టర్లు వస్తే కొనడం కష్టం
అవుతుంది. ఇప్పటికే కొన్న సరుకును కూడా ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితిలో ఉన్నామంటారు మిల్లర్లు చెప్పడంతో అధికారులు ఈ టోకెన్ల జారీకి సిద్ధమయ్యారు. అయితే మండలాల వారీగా వ్యవసాయాధికారుల సమక్షంలో ఈ టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ టోకెన్లు జారీ చేసే విషయంలోనే గందరగోళం నెలకొంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు సరిపడే టోకెన్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.